కోవిడ్ నిబంధనలని పాటించనటువంటి ఆసుపత్రుల మీద అంటే ముందు అన్నిటినీ విజిలెన్స్ చెక్ చేయటం, అందులో పాటించేటువంటి వాళ్ళని వదిలేసి పాటించని వాళ్ళ మీద కేసులు నమోదు చేస్తూ పెనాల్టీలు వేస్తూ ఉన్నటువంటి సందర్భాలు, కొన్ని చోట్లకి లైసెన్సులు రద్దు చేస్తున్నటువంటిది కూడా చూసాం. ఇప్పుడు లేటెస్ట్గా 6 కోవిడ్ ఆసుపత్రుల అనుమతులు రద్దు చేశారు విజయవాడలో. అందులో లలిత లైఫ్ కేర్, ఎంజే నాయుడు హాస్పిటల్, క్రేన్ హాస్పిటల్, శ్రీశాంతి ఆసుపత్రుల అనుమతులు రద్దు చేశారు. కోవిడ్ నిబంధనలు, కోవిడ్ జీవోలు 210/52 పాటించట్లేదని అనుమతులు రద్దు చేస్తున్నట్టుగా ప్రకటించారు. ఇది తాజా సంచలనం అని చెప్పచ్చు. కంటిన్యూగా జరుగుతున్నటువంటి యాక్టివిటీలో ఒక సీరియస్ మూవ్ అని చెప్పచ్చు.